ఎడిటోరియల్ కాలం ప్లేనరీ మొత్తం ఆత్మస్థుతి పర్నింది ప్రజలను ఏమార్చేందుకు జగన్ ఎత్తగా ఎత్తుగడ తెరపై గోబెల్స్ స్కూల్ సిద్ధాంతం మీడియాపై పడే మీడియాపై పదే పదే అభాండాలు ప్రతిపక్ష నేతలపై దోషంలో అడుగడుగున దుష్ట చతుష్టయం ఆత్మ ఎక్కడా తాగేలేదు ఓ దిశ లేదు తప్పులు ఊసు లేదు అడుగడుగున సొంత డబ్బా కట్టుకథలా వాస్తవాలే నిజాలని నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం అమ్మని శాశ్వతంగా తరిమేశారు తాను శాశ్వత అధ్యక్షుడు అయ్యారు ఎవరు ప్రశ్నించే వీలు లేకుండా ముందుగానే ఎజెండా కరారు ఇందులో శాశ్వత అధ్యక్షుడు తప్పు పట్టడంలో తప్పేం లేదు అట్లాగే తమ్మినేని సీతారాం ఉపన్యాసాన్ని కూడా తప్పు తప్పే తప్పేలేదు మిగతాదంతా కూడా దాన్ని దీన్ని బోడిగుండిని మోకాలకి ముడిపెట్టుకున్నటువంటి అంశం ఆయన దుష్ట కాదో ఈ పైన ఎడిటోరియల్ కాలముని ఈ వార్త రెండు చూస్తే అర్థమైపోతుంది జనాలకు ఇంకా కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు శ్రీలంక అధ్యక్షుడు చివరిదాకా నేను రాష్ట్రం కోసమే పనిచేసా దేశం కోసమే పనిచేశానని చెప్పి చివరికి పారిపోయినట్టు ఏదో ఒక రోజున వేళ పరిస్థితి అట్లా అవుతుందేమో తెలియదు ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ రాజకీయాలని అడ్డకోలుగా నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా నమ్మించేటువంటి కుట్రలతో కూడినటువంటి వైనాన్ని రాజకీయ ప్రేరేపిత జర్నలిజాన్ని చేస్తున్నటువంటి వైనానికి పతాక సాక్ష్యం అయితే ఇక్కడ కనబడుతుంది